మా ఇయర్ రింగ్స్ ఏంటి మా ఇంత బాగున్నాయి, ఎలా మా అసలు టెంపుల్ జ్యువెలరీ పెడతావు నువ్వు? హలో ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఈ రోజు మేము సినిమా చూడటానికి వచ్చాం. ఈ థియేటర్ ఏమో ఎలా ఉంది మా? 4 PM షోకి మేము వచ్చాం. సో దిస్ ఈజ్ అ వెరీ న్యూ థియేటర్ ఇన్ విశాఖపట్నం, ప్రాబబ్లీ విశాఖపట్నంలోనే ది స్మాలెస్ట్ థియేటర్ అనుకుంటా. ఇంతే ఉంది. మా మదర్ కోరిక మేర ఈరోజు రావడం జరిగింది. బట్ స్క్రీన్ అయితే ఇంతే ఉంది, అండ్ అది కూడా వంకరగా ఉంది. ఓకే, నా సామిరంగా సినిమాకి వచ్చాము, కానీ సడన్ గా వెనకాల గో పార్టింగ్ అవుతుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో బట్ యాక్చువల్ గా ఇదే మన థియేటర్ అనమాట. అదిగో అంతే ఉంది థియేటర్, దట్ ఇస్ ద థియేటర్. సో నా సామిరంగా చూసాం ప్రస్తుతానికి మా ఎలా అనిపించింది మా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది అంటే లైక్ ఏం బాగుంది పోనీ, ఏం బాగుంది సినిమాలో? హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి మా అబ్బాయి సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. నేను చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాను. తీరా చూస్తే ఇదిగో ఫ్రాండ్, ఈ చిన్న బుడ్డ థియేటర్ తీసుకొచ్చాడు. వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ ఛానల్. ఓకే, ఇప్పుడే మూవీ చూసి బయటకు వచ్చాం. జస్ట్ నిజంగా లిటరల్ ఇప్పుడే వచ్చాం థియేటర్ నుంచి. సో మమ్మీ నీకు ఎలా అనిపించింది మూవీ? అంటే ఒక జనరల్ జనరల్ సంక్రాంతి మూవీ కమర్షియల్ గా అనిపించింది. సో హెవీ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు, ఎమోషన్ ఓకే ఓకే గా క్యారీ అయింది. అండ్ అల్లరి నరేష్ యాక్టింగ్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. వేదంలో చనిపోతాడు అటువంటి లాగా ఎస్ వేదం అది అది ఏం సినిమా అది? సరేలే రోజు నెక్స్ట్ గమ్యం. అండ్ ఇంకేంటి ఆ హీరోయిన్ ఎలా అనిపించారు మనకు? ముగ్గురు హీరోయిన్లు ఒకేలా ఉన్నారు. ఐ గెస్ విజయ్ బిన్నీ హ్యాస్ ఎ టైప్. ఓకే, ముగ్గురు హీరోయిన్లు ఒకేలా ఉన్నారు. మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ కూడా వస్తుంది ఏ హీరోయిన్ ఎక్కడ ఉందా అని. అండ్ ఓకే, దట్స్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ వాచ్. కానీ నాకు తెలిసి అదే భయంకరమైన ఎలిమెంట్స్ ఏమీ లేవు, వెళ్ళిపోవాలని. ఇట్స్ ఎ గుడ్ వాచ్, ఒక రెగ్యులర్ మూవీ. ఓకే, సో దిస్ ఈస్ ద థియేటర్. మీకు బయట నుంచి చూపిస్తాను ఇప్పుడు దీన్ని. చలో ఓకే టడా. సో ఇదేనండి థియేటర్, దీని పేరు చొట్టు మహారాజ్ అంట. నేను మా చొట్టుతో వచ్చాను ఈ థియేటర్ కి. సో ఇక్కడ సైందా ఉంది, మాత్రం నా సామరంగా వచ్చాం. సో దిస్ ఈస్ ది కంప్లీట్ థియేటర్, ఇదైతే ఇంతే ఉంది. సో యాక్చువల్ గా ఓకే తగరబాల్స్ లో ఉంది బ్రో యాక్చువల్ గా ఇది. సో ఇది యాక్చువల్ గా మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది, మేము ఈ మధ్య రియలైజ్ అయ్యాం. అండ్ ఇక్కడ చూసాం ఓకే, కానీ నైస్ సీట్స్ వస్తేనే మీకు మూవీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, లేకపోతే ఇంట్లో పెద్ద టీవీలో చూసుకుంటే బెటర్ కదా. యాక్చువల్ గా ఓకే ఓకేష్ గా ఉంది, ట్రై చేయండి. బట్ నాకు తెలిసి ఓకే అంత వర్త్ ఇట్ కూడా కాదు. అండ్ ఇది వచ్చేసి టికెట్ వచ్చేసి 140 rupees తీసుకున్నాడు. సో ఓకే, యు కెన్ గో ఫర్ బెటర్ మూవీ. దట్స్ ఇట్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. ఓకే టాటా. నేను మా చోటుతో వచ్చా.